శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రులలో ఆరవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి ఆరాధించటం సంప్రదాయంగా వస్తూ ఉన్నది. అన్నపూర్ణ అన్నముతో నిండినటువంటిది, పూర్ణముగా అన్నము కలిగినటువంటిది. ఇవిటి ఎట్లాంటిది? నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. భిక్షాందేహి కృపావలంబనకరీ, కృపకి ఆలంబనమైనటువంటి దాన భిక్షను మాకు ప్రసాదించవలసినది మాతా అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణ అనబడేటటువంటి దానిపైన ఆధిపత్యం కలిగినటువంటి దాన. నిత్యానందకరి, ఎప్పుడు ఆనంద స్వరూపంగా ఉంటుంది. వరాభయకరి, వరాలని అభయాలని ఇస్తుంది. ఎప్పుడూ కూడా ఏ దేవతామూర్తిని మనం ఆరాధన చేస్తూ ఉన్నా వారిలో ప్రధానంగా మనకు కనపడేటటువంటి లక్షణం వరాన్ని అభయాన్ని ఇస్తూ ఉండడం. ఇలాంటివి ఇస్తూ ఉన్నటువంటిది ఈవిడ సౌందర్య రత్నాకరి. ఇంతటి అందం ఎక్కడా లేదు. అసలు సౌందర్యానికి పూర్తిగా సముద్రంలాగా ఉంది. అంటే అందులో నుండి ఎన్ని రత్నాలను తీసినా ఇంకా వస్తూనే ఉండేటటువంటి సౌందర్య రాశి ఈవిడ. నిర్ధూతాఖిల ఘోర పావనకరి, అసలు భయంకరమైనటువంటి పాపాలు ఏమైనా చేసి ఉన్నా వాటన్నింటినీ ఒక్కసారి ఇలా గాలితో కొట్టేసినట్టు కొట్టేయగలిగినటువంటి తల్లి ఈవిడ. ఎట్లాంటిదంటే ప్రాళేయాచల వంశ పావనకరి, మంచు కొండ వంశాన్ని పరమ పవిత్రంగా చేసినటువంటిది. నిజానికి లోకంలో ఏమనుకుంటారంటే అందరినీ పవిత్రీకరించగలిగినటువంటిది గంగాదేవి అంటారు. గంగ అందరి పాపాలు పోగొడుతుంది కదా, కానీ అందరి పాపాలు పోగొట్టేటటువంటి గంగాదేవి కన్నా కూడా గంగ చెల్లెలుగా ఉద్భవించినటువంటి పార్వతీదేవి ఎవరైతే ఉన్నారో ఈవిడ వల్ల ఆ ప్రాళేయాచలానికంటే మంచుకొండకి పేరు వచ్చింది. అంతకన్నా ఎక్కువగా పాపాలు పోగొట్టగలిగినటువంటి శక్తి కూడా కలిగింది. అంటే గంగలో మునిగితే కనీసం ఒక్క చుక్క నీళ్లు మీద పడితే పాపాలు పోతాయి, కానీ అమ్మవారిని తలుచుకుంటే చాలు పాపాలన్నీ కూడా పోతూ ఉంటాయి. అటువంటి ప్రాళేయాచల వంశ పావనకరి, ఇవాళ ఎవరైనా హిమవంతుణ్ణి తలుచుకుంటున్నారు అంటే ఎందుకు తలుచుకుంటున్నారు? పార్వతీదేవి యొక్క తండ్రిగా ఆవిడ్ని తలుచుకుంటూ ఉన్నారు. ఎవరివిడ? అక్కడే ఉందా? కైలాసంలోనో లేకపోయినట్టయితే హిమవత్పర్వతాలలోనో ఉందా? కాదు. ఎక్కడుంది అంటే కాశీపురాధీశ్వరి, కాశీనగరంలో దాని మీద ఆధిపత్యం కలిగినటువంటిదిగా, కాశీనగరం మీద పెత్తనం కలిగిందిగా ఈవిడ ఇక్కడుంటూ ఉన్నది. అమ్మా మాకు భిక్షాందేహి, మాకు భిక్షని ఇవ్వవలసింది. ఏం భిక్ష అంటే అన్నము అని మనం అనుకుంటాం. ఆవిడ పేరులో ఉన్నటువంటిది అన్నపూర్ణ గనక అన్నాన్ని పరిపూర్ణంగా కడుపు నిండా ఇవ్వడం అనే అర్థమే చెప్పుకుంటాం. కానీ అంతేకాదండి, చిట్ట చివరికి ఏం చెప్తూ ఉంటారది? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. ఈవిడ చేతిలో నుండి ఆహారం గనక మనం తీసుకున్నట్టయితే, అన్నం గనక తీసుకున్నట్టయితే దానివల్ల ఏం లభిస్తాయి? జ్ఞానము వైరాగ్యము లభిస్తాయి. వైరాగ్యం లభించటానికి జీవితంలో కష్టాలు రావడం, జీవితం అంటే విసుగెత్తడం కారణం అని చాలామంది అనుకుంటారు. అట్లా గనక ఉన్నట్టయితే అది సన్యాసం అవదండి. సన్యాసం అంటే తెలిసి దీనివల్ల ప్రయోజనం లేదని అర్థం చేసుకుని అన్నీ తనకు అందుబాటులో ఉంటే దానిని కూడా వదలగలిగినటువంటి లక్షణం ఏదైతే ఉందో అది సన్యాసం. అది వైరాగ్యం. విశిష్టమైనటువంటి రాగం కలిగిన లక్షణం వైరాగ్యం. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, జ్ఞానము వైరాగ్యము ఈ రెండూ కావాలి అంటే అన్నపూర్ణాదేవి దగ్గర మనం భిక్షని స్వీకరించవలసి ఉంది. ఆ తల్లిని మాకు భిక్షాదానము చెయ్యి తల్లి అని ప్రార్థించాల్సి ఉంది. ఇలా ప్రార్థించింది మామూలు మానవులు మాత్రమే కాదండి, సాక్షాత్తు ఆదిభిక్షువుగా ప్రశస్తి పొందినటువంటి పరమశివుడు కూడా ఈ అన్నపూర్ణ దగ్గర భిక్షాన్ని స్వీకరించాడట. అంటే శంకరునికే భిక్షాదానం చేయగలిగినటువంటి అన్నపూర్ణ
కాశీపురంలో ఉంటుంది. కాశీ అంటే ప్రకాశించేది అని అర్థం. లోకమంతా ప్రళయంలో కలిసిపోయినప్పుడు కూడా భూమి మీద ఏమీ మిగలకపోతే కూడా వెలుగుతూ ప్రకాశిస్తూ మిగిలి ఉండి నేను ఇక్కడ ఉన్నాను అని అందరికీ తెలియచెప్పేటటువంటి నగరం ఏదైనా ఉందా అంటే అది కాశీనగరం మాత్రమే. సృష్టి అంతా అంటే ప్రళయకాలంలో ఈ భూమండలం అంతా నశించినా నీళ్లల్లో మునిగిపోయినా కాశీనగరం మాత్రం అలా ప్రకాశిస్తూ శాశ్వతంగా ఉంటుందిట. అందుకే దానికి కాశీ అని పేరు. ఒకవేళ ఎవరైనా కాశీ దర్శనం చేసుకోవాలనుకుంటే, చేసుకోలేకపోతే కూడా కాశీ 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 అని 10 సార్లు అనుకుంటే అక్కడి నుండి వెలుగు ఇక్కడికి వచ్చి మన మీద ప్రసరించడం జరుగుతుందిట. ఎందుకంటే కాశీనగరంలో ఉన్నటువంటి శివునికి నాయికగా ఉన్న శక్తిగా ఉన్నటువంటి తల్లి విశాలాక్షి. విశాలాక్షి అంటే విశాలమైన కన్నులు కలది. ఇక్కడ కన్ను అనేదానికి చూపు అని అర్థం. ఎంత దూరంలో ఉన్నా తన భక్తులని తన చూపులతో అనుగ్రహించగలిగినటువంటి తల్లి. అటువంటి తల్లి తనకి నాయికగా విశ్వేశ్వరుడు అంటే విశ్వానికంతా అధిపతి అయినటువంటి వాడు కాశీనగరంలో ఉంటే ఆయనకి లోకంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా కడుపు నింపే పోషక శక్తిగా ఉన్నటువంటి తల్లి ఆ జగన్మాత అన్నపూర్ణాదేవి. ఈవిడ ఒక చేతిలో గరిటెను పట్టుకుని మరొక చేతిలో అమృతమయమైనటువంటి బంగారు భాండాన్ని ధరించి మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఈవిడ ఇంత చక్కగా ఉన్నటువంటి ఈ తల్లి యొక్క మహత్తు గురించి తెలుసుకోవాలి అంటే కాశీ గురించి తెలుసుకున్నప్పుడు కొన్ని విశేషాలు అందులో ఉంటాయి. ఏమిటి అంటే, ఒకప్పుడు వ్యాసమహర్షిని పరీక్షించటానికి విశ్వేశ్వరుడు ఆయనకి అన్నం దొరకకుండా చేశాడట. అంటే ఈ తల్లి ఎంత దయగలిగిందో తెలియచెప్పేటటువంటి సందర్భం అన్నమాట. అన్నపూర్ణని ధ్యానించినటువంటి వారికి ఎప్పుడూ కూడా ఆహారానికి ఎటువంటి లోటు ఉండదు. కావాలనుకున్నప్పుడు కడుపు నిండా అన్నం దొరుకుతుంది. కడుపు నిండా అన్నం దొరుకుతుందంటే ఒట్టి అన్నమయ కోసమే కాదు, మనోమయ కోశానికి కూడా చక్కగా ఆహారం లభ్యమవుతుంది. మనోమయ కోశానికి, ఆనందమయ కోశానికి కూడా. అందుకే నిత్యానందకరి అని మొదటి మాట అమ్మవారిని ఆదిశంకరులు స్తుతిస్తూ చెప్పినటువంటి మాటల్లో నిత్య ఆనందకరి, నిత్యము ఎల్లప్పుడూ నిరంతరం ఎడతెగకుండా ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటిది. కనుక అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నింటికీ కూడా కడుపు నిండేటట్టుగా ఆహారం ఇవ్వగలిగినటువంటి తల్లి. సరే, అటువంటి పరిస్థితిలో ఒక్కసారి వ్యాసమహర్షికి అన్నం దొరకని పరిస్థితిని తీసుకొని వచ్చాడు. కానీ కాశీలో ఇప్పటికీ కూడా ప్రతిరోజు కుతపకాలము అంటే మట్ట మధ్యాహ్న సమయం అంటారు, 12 గంటలు భోజనం చేయడానికి తగినటువంటి కాలంగా మన పూర్వులు మనకి నిర్దేశించి ఇచ్చినటువంటి కాలం. ఆ సమయంలో అన్నపూర్ణాదేవి చక్కగా ఒక చేతిలో బంగారు పాత్ర, మరొక చేతిలో బంగారు తెడ్డు పట్టుకుని అన్నార్తులైనటువంటి వారికి అన్నం పెట్టడానికి తిరుగుతూ ఉంటుందట. నిజానికి ఇప్పుడు మనం వెళ్ళినట్టయితే అన్నపూర్ణాదేవి కనపడుతుందా అండి మనకి? మనలాంటి వారి చర్మచక్షువులకు ఆవిడ కనపడుతుందా? కానీ అన్నం మాత్రం దొరకకుండా ఉండదు. ఆ సమయానికి ఎవరో ఒకళ్ళు పిలిచైనా అన్నం పెడతారు. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాసుడికి అన్నం దొరకకపోతే 7 రోజులు తిండి లేకపోతే పాప ఆయన ఎదురు చూసేట. 7వ రోజుకి ఆయనకి కళ్ళు చక్షుల్ చిమ్మ చీకటులుగాన్, కళ్ళన్నీ చిమ్మ చీకట్లొచ్చి హట్టంబునన్ భిక్షాపాత్రము రాతి మీద వైచన్, ఆ రాతి మీద భిక్షాపాత్రను గట్టిగా వేసేట. కోపం వచ్చేసింది, నేను నా శిష్యులు ఇంతమందిని తిరుగుతూ ఉంటే ఒక్క మీదకు అన్నం దొరకలేదు అని చెప్పి కళ్ళు చిమ్మ చీకట్లు అయిపోతూ ఉంటే భిక్షాపాత్ర దారిలో ఉన్న ఒక రాతి మీద వేసి కొట్టి కమండలంలో ఉన్న నీళ్లు చేతిలో పోసుకుని మాభూత్రైపూరుషీ విద్య, మాభూత్రైపూరుషం ధనం, మాభూత్రైపూరుషీ భక్తి, కాశ్యాం నివసతాం సదా అని ఆయన శపించాలనుకున్నాడు. సంకల్పమే చెయ్యలేదు, శపిద్దామనుకుని చేతిలో నీళ్లు పోసుకున్నట్ట ఇలా ఎత్తి నీళ్లు అలా చల్లుదాము శాపవాక్కు విడిచిపెడుతూ అంటే చెయ్యి కదల్లేదుట, అట్లాగే గట్టిగా ఉండిపోయిందిట. ఏది ఇట్లా అయింది? ఏమిటి, విశ్వేశ్వరుడు అధిపతిగా ఉన్నటువంటి కాశీనగరం మీద నేను కోపం తెచ్చుకున్నానా అని అనుకుంటూ అలా నిశ్చేష్టుడై ఉండిపోయాడట. ఆ సమయంలో అక్కడి నుంచి ఒక 50 ఏళ్ల వయస్సు దరిదాపుల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ తిలతండుల న్యాయంగా తల
కనపడుతోంది. అంటే కొన్ని వెంట్రుకలు నరసి ఉన్నాయి, కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి. నువ్వులు బియ్యము కలిపితే ఎట్లా ఉంటుందో అటువంటి తలతో వీణానిక్వాణ పాణింధమంబైన ఎలుంగెత్తి ఓ సంయమివరా ఇటు రమ్మని పిలిచిందిట. అంటే ఆ గొంతు వీణానిక్వణం, వీణని మీటితే ఎంత బాగుంటుందో అటువంటి గొంతుతో పిలిచిందట రా నాయన. పైగా ఏమని పిలిచింది, సంయమి. నీ ఇంద్రియాలన్నింటినీ నీ నియమంలో పెట్టుకున్నటువంటి వాడు, అధీనంలో పెట్టుకున్నటువంటి వాడివి నువ్వు ఇట్లా రా అందిట. పాపం ఈయన ఎలాగోలా ఈ చెయ్యి ఇప్పుడు కదిలింది, శరీరానికి కదలికొచ్చింది, నెమ్మదిగా విడితే రమ్మని భోజనం పెడతాను రమ్మంది. రమ్మంటే ఈయన అడిగట, పెళ్ళా కొన్న కథాన నేనొకడనే భిక్షాన కుంబొత్తునో, ఎల్లని శిష్యుల గొంతు ఒత్తునో, నిజంబేర్పాటుగా చెప్పుమా అన్నాడు. బాగా ఆకలిగా ఉంది, అందువల్ల నేను ఒక్కడనే రానా, నువ్వు పిలిచావు అన్నం పెడతానని, నా శిష్యులందరినీ తీసుకురానా అని అడిగాడు. అడిగితే అందరూ రమ్మంది, గంగానదికి వెళ్ళి స్నానం చేసి రమ్మంది. వచ్చారట, వచ్చేటప్పటికి ఇంట్లో ఎక్కడా కూడా పోపు వాసన కానీ వంట పాత్రలు కదలడం కానీ ఏమీ లేవుట. ఎలా ఉందంటే అలా ఖాళీ ఖాళీ ఖాళీగా ఉందిట. ఓ ఇవాళ్ళ కూడా అంతే, ఆవిడ ఏదో చమత్కారంగా మోసం చేయడానికి అలా పిలిచిందే కానీ ఇవాళ కూడా నాకు ఆహారం దొరికేటటువంటి పరిస్థితి లేదు అని బాధపడుతూ ఉన్నట్ట. అట్లా అనుకున్నటువంటి సమయంలో గబగబగబా ఆవిడ చెలికత్తెలందరూ వచ్చంటే ఆవిడకున్నటువంటి పరివారం అందరూ వచ్చి ఆకులు పరిచారట. ఆకులు ఎంత బాగున్నాయని వర్ణిస్తాడండి, మొగి విరిసి కడుకు గూడక పగులక వెడలుపు నిడుపు గల లేచుగురటాకులు పెట్టిరి దిగదిగన దేవి యాజ్ఞ దివ్య పురంధ్రులు. అద్భుతమైనటువంటి ఆకులు. ఈ ఆకులు చూసుకుని వీటిని అందంగా ఉన్నాయని చెప్పి చూసి వెళ్ళిపోవాలి, ఇంతకన్నా మరో పరిస్థితి లేదు. ఎందుకంటే లోపల ఎక్కడా కూడా వంటలు చేసినటువంటి వాసనలు రావాలి. వంట అంటే వాసన ఉంటుంది కదా. మనం ఆహారం తీసుకునేటప్పుడు నోటితో తింటామన్నది భ్రమ. నోటితో తర్వాత తింటాం, ముందు ముక్కుతో తింటాం, కంటితో తింటాం, చేత్తో తింటాం, అయిన తర్వాత నోటితో తింటాం. ఈ వీటిల్లో ఏవీ లేవు, అన్నం దొరుకుతుందా అనుకుంటూ ఉంటే ఏమీ లేదట, ఔపోసన పట్టండి అన్నారట. ఏమిటి ఔపోసన పట్టడం, ఖాళీ విస్తళ్ళు ఔపోసన పట్టమంటే ఆవిడేదో అంది కదా, కనీసం ఈ నీళ్ళన్నా తాగితే కడుపు నిండుతుందేమో అని ఔపోసన పట్టారట. ఆ తర్వాత ఎవరెవరు ఏమేం కావాలనుకున్నారో అలాంటివన్నీ పదార్థాలు ఆ విస్తళ్ళల్లో వచ్చాయట. ఎవరు ఎంత ఏది కావాలనుకుంటే అవన్నీ వచ్చాయట. 7 రోజుల పాటు ఆకలితో బాధపడినటువంటి వారు కడుపు నిండా భోజనం చేశారు. అక్కడికి శివుడు విశాలాక్షిదేవితో కలిసి వచ్చాట. వచ్చి మందలిస్తాడు, 7 రోజులు అన్నమునకెడ్డ అయినంత మాత్రలో ఏడుచుచున్న వాడవు మునీంద్ర. 7 రోజులు అన్నం దొరక్కపోతే ఏడుస్తావా, అంత నువ్వేమో పెద్ద ముని అంటావు, ఇంద్రియాలు నీ అదుపులో ఉన్నాయంటావు, నాతో నేను చాలా జాగ్రత్తగా ఉండగలనంటావు, అట్లాంటి వాడివి నీకు అసలు నీ పని ఏమిటి, నీకున్నటువంటి శక్తి ఏమిటి, నీ సాధన ఏమిటి, నువ్వు అసలు గొప్ప మునివి ఎట్లా అయ్యావు. ముని అంటే ఇంద్రియాల పట్ల మౌనం పాటించేవాడు. అటువంటి వాడివి నువ్వేమిటి ఇట్లా చేసావు, 7 రోజులు తిండి లేకపోతే తట్టుకోలేకపోయావా అని చెప్పి, నువ్వు ఇక్కడ కాశీనగరాన్ని శపిద్దామనుకున్నావు. ఆ శపించటం కూడా ఏమిటి, ఇక్కడ 3 తరాల పాటు ధనం కానీ భక్తి కానీ విద్య కానీ ఉండదన్నావు. కాశీ సమస్తమైన విద్యలకి కేంద్రం. ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ జ్ఞానం ఉంటుంది. జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వాడు శివుడే కదా జ్ఞానదాత. అటువంటి శివుడు ఉన్నటువంటి చోట విద్య ఉండదు, భక్తి ఉండదు అన్నావే, అలా శపించటానికి పోనుకున్నావు. కనుక నువ్వు ఈ కాశీలో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అంటే పాపం చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేస్తావా అంటూ, తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పదు కదా, శిక్ష అన్నాక వెళ్ళాలి. అక్కడి నుంచి వ్యాసుడు కాశీ నుండి బయలుదేరి వచ్చాడు. ఇంత తప్పు చేసి శివుడు యొక్క శాపానికి లోనైనటువంటి వ్యాసుణ్ణి కూడా అన్నపూర్ణాదేవి కరుణించింది. ఇది కథలో మనకి ఈ ఇతివృత్తంలో అర్థం కావాల్సినటువంటి విషయం. అంటే అన్నపూర్ణ ఎంత కృపావలంబనకరీ అని చెప్తున్నాం, కృప కలిగినటువంటిది. ఎంత దయంటే తప్పు చేసినా పోనీలే అని. సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే తండ్రి దండిస్తే అమ్మ దొంగతనంగా లోపలికి రానన్న, నాన్నగారు చూడకుండా కాస్త అన్నం తినేసెళ్ళు అని చెప్పి 4 ముద్దలు పెట్టేస్తుంది. అటువంటి దయ కలిగినటువంటి మాతృస్వరూపిణి అన్నపూర్ణాదేవి. ఈ అన్నం పరిపూర్ణంగా కలిగినటువంటిది. జగన్మాత యొక్క లక్షణాలలో
సృష్టి స్థితి లయములు అని చెప్పే లక్షణాలు ఉన్నాయి కదా, వాటిల్లో స్థితికారకత్వంలో ప్రధానంగా ఉండవలసింది పోషక లక్షణం. ఈ పోషకాని కోసమే అంటే ఈ పోషణ చేయడం కోసమే అన్నపూర్ణ అనేటటువంటి రూపంలో అమ్మవారు అవతరించడం జరిగింది. అంటే జగదుత్పత్తి పోషక లక్షణాలు తనలో ఉన్నాయి గనక ఉత్పత్తి చేసి వదిలేస్తే ఏం సరిపోతుంది? బిడ్డని కన్నదండి తల్లి పాలివ్వలేదు, బిడ్డ ఎలా ఎదుగుతాడు? కనుక కన్న బిడ్డకి పాలు ఇవ్వడం అన్నది ఎంత ప్రధానమైనటువంటి లక్షణమో, తాను కన్నటువంటి ఈ సృష్టిలో ఉన్న జీవులందరికీ ఆహారాన్ని ఇవ్వడం కూడా జగన్మాత యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అటువంటి పోషకత్వం తనలో కలిగినటువంటి అమ్మవారు ఎవరంటే ఆవిడే అన్నపూర్ణ. ఈ అన్నము అంటే తినేది తినబడేది అని రెండు అర్థాలు ఉన్నాయి. అటువంటి అన్నము పరిపూర్ణంగా తన దగ్గర ఉండి జీవులన్నిటికీ నిండుగా పెడుతుందండి. ఎందుకని పూర్ణ శబ్దానికి ఎందుకు అక్కడ చేర్చాల్సి వచ్చింది? అన్నేశ్వరి అని అనలేదే, అన్నపూర్ణేశ్వరి అన్నారు. అన్నము పూర్ణముగా పెడుతుంది, ఎంత కావాలో అంత కడుపు నిండేదాకా. ఈ అన్నం అనే దానికి ఏం చెప్పుకున్నాం, ఒట్టి అన్నమయ శరీరం మాత్రమే కాదండి, విజ్ఞానమయ ఆనందమయ కోశాలకు కూడా మనకెంతటి ఆనందం కావాలో, ఎంత చక్కగా మనం ఉండవలసి ఉంటుందో, నిరంతరం ఆనంద స్థితిలో ఉండడానికి ఎటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలో, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, జ్ఞానము వైరాగ్యము అనేటటువంటి రెండూ కూడా కావాలనుకున్నామే, అది ప్రసాదించగలిగినటువంటి తల్లి అన్నపూర్ణ. ఈ అన్నపూర్ణని ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే అన్నపూర్ణని తలుచుకుంటారో, వారికి ఎప్పుడూ కూడా ఆకలి అన్నటువంటి బాధ ఉండదు. అంటే ఆ అనగానే అనే లోపల ఎవరో ఒకరు ఆహారం తెచ్చిపెట్టేస్తారు కావలసినంత. కానీ ఎవరికి ఉంటుంది ఇటువంటిది? అన్నం నింద్యాత్, అన్నాన్ని ఎవరైతే నిందించరో వాళ్ళకే ఉంటుంది. అన్నాన్ని నిందించటం కానీ, అన్నాన్ని దుర్వినియోగం చేయడం కానీ, పాడు చేయటం కానీ, పారేయటం కానీ, దానిని విసిరేయడం లాంటి పనులు చేయడం కానీ చెయ్యని వాళ్ళకి వెంటనే ఆకలి అనేటటువంటి బాధ తెలియకుండా అందరికీ కడుపు నింపేటటువంటి తల్లి జగన్మాత అన్నపూర్ణ. ఈ అన్నపూర్ణ రూపంలో ఉన్న ఈ తల్లి తెల్లని చీర కట్టుకుని ఉంటుందట. ఈవిడికి తెల్లని పదార్థాలంటే ఇష్టంట. ఎందుకంటే ఈవిడే పాయసాన్ని కాశీనగరంలో కుతపకాలంలో అంటే మధ్యాహ్న వేళ అందరికీ వడ్డిస్తూ ఉంటుందిట. అందుకని ఈవిడికి ఇష్టమైనటువంటి పదార్థం కూడా ఏమిటి అంటే పరమాన్నం. ఎవరైతే అన్నపూర్ణ అనుగ్రహాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే అన్నపూర్ణాదేవిని ధ్యానం చేసి ప్రార్థిస్తారో, అందులోనూ ఈ శరన్నవరాత్రులలో ఆరవ నాడు అన్నపూర్ణాదేవిగా ఆ జగన్మాతని ఆరాధిస్తారో, అటువంటి వారికి ఎప్పుడూ కూడా అన్నానికి లోటు ఉండదు. కడుపు నిండుతుంది, మనసు నిండుతుంది, ఆనందం ఉంటుంది, స్వస్తి. Now